అలాగే ఈ రోజున గవర్నర్ గారి ప్రసంగం అభూత కల్పంతో కూడుకుంది. అది గవర్నర్ గారు రాసుకునేది కాదు, రాష్ట్ర ప్రభుత్వమే రాసిచ్చేది కనుక పూర్తిగా అభూత కల్పంతో కూడుకుంది. సంవత్సర కాలం మరలా 2 నెలలు ఈ సంవత్సరం అభివృద్ధి అనేది శూన్యం. ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కంటికి కూడా కనిపించటం లేదు. సంక్షేమం చేశామంటున్నారు, దాంట్లో దోపిడీ జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా స్కాములు. ఈ సంవత్సరంలో జరిగినంత స్కాములు. ఈరోజు కూడా ఇసుక మాఫియా రాజ్యాన్ని వెళ్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో అధికార పక్ష నాయకుల యొక్క పెత్తనంతో ఇవాళ మొత్తం కూడా ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేదు. పోనీ ఆన్లైన్లో బుకింగ్ చేస్తే రాదు. ధర మాత్రం ఆకాశానికి అంటించారు. ఇవాళ భవన నిర్మాణాన్ని ఆగిపోయినాయి. ఎక్కడా కూడా కార్మికులకు పని లేకుండా పోయింది. ఈ ప్రభుత్వానికి చేమగుట్టినట్టు కూడా లేదు. మరోవైపు పాదయాత్రలో 1650 హామీలు, ఇంకా మిగతాయి చాలా ఉన్నాయి. 1650 హామీలు ఇచ్చారు అనేక మందికి. ఎన్ని నెరవేర్చారంటే మేము నవరత్నాలు అంటున్నారు. నేను అడుగుతా ఉన్నాం, 1650 హామీలు నవరత్నాలకు వస్తూ ఉన్నాయా? అసలు నవరత్నాలంటే ఏమిటని అడుగుతా ఉన్నాం. మధ్యాహ్న భోజన పథకం గతంలో లేదా? కేంద్ర ప్రాయోజిత పథకం కింద రైతులకు ఇచ్చే పెన్షన్లు గతంలో లేవా? లేక సామాన్యులకు ఇచ్చే పెన్షన్ కార్యక్రమాలు అమల్లో లేవా? 2000 రూపాయలు గత ప్రభుత్వం ఇవ్వలేదా? గృహాల నిర్మాణం గతంలో చేయలేదా? ఇవన్నీ నవరత్నాలు మేమేదో కొత్తగా చేసామని చెబుతున్నారు. ఇదంతా దగా, మోసం తప్పితే మరొకటి కాదు. ఈ నవరత్నాల్లో కూడా అర్హులకి పగనామాలు పెడుతున్నారు. ఇవాళ గ్రామీణ భారతం కుదేలైపోతూ ఉంది. ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేంద్ర ప్రాయుత పథకమైన MGNRGSను కూడా ఇవాళ నీరుగార్చేశారు. 14 నెలలుగా ఎక్కడ గ్రామాల్లో ఒక రోడ్డు కానీ ఒక కాలువ కానీ ఏది చేసిన పాపాన పోలే. అదేమంటే మేము ధారాళంగా డబ్బులు పంచామంటున్నారు. 40,000 కోట్ల రూపాయలు పంచామంటున్నారు. 40,000 కోట్ల రూపాయలు దొడ్డిదారుల జే ట్యాక్స్ ద్వారా వసూలు చేశారు. ఎక్కడా కూడా గ్రామీణ భారతంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. ఆయన మాత్రం ఏదో చేసామని చెప్తున్నారు గవర్నర్ గారి ప్రసంగంలో. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో అసలు నిధులే లేవు. పట్టణ శాఖ మంత్రి గారు గోళ్లు గిల్లుకుంటా కూర్చున్నారు. కేంద్ర ప్రాయుత పథకం అమృతానికి కానీ ఇతర పథకాలకు కూడా ఎక్కడా కూడా డబ్బులు రిలీజ్ చేయలే. ఏ పట్టణంలో కూడా కనీసం మంచినీటి పథకాలు కానీ మురుగునీటి పథకాలు కానీ సాగలేదు ఈ సంవత్సర కాలంలో. మేమేదో చేస్తామని చెబుతున్నారు. 14 నెలలుగా గాడిదలు కాశారా ఈ ప్రభుత్వ పెద్దలని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎక్కడ చూసినా స్కాములు ఈ ప్రభుత్వంలో. లిక్కర్ స్కామ్, ఏదైతే లిక్కర్ రేట్లు చీప్ రకం లిక్కర్కి బ్రాండ్లు మార్చి వేరే బ్రాండ్లు పేర్లేసి అధిక ధరలకు కొని సామాన్యులు నడ్డి విరగొడతా ఉన్నారు. ఒకవైపు పార్షియల్ మద్యపానం నిషేధం అని చెప్తూ 1,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచుకుంటూ ఉన్నారు. తమ పార్టీ నాయకులకి ఈ డిస్టిలరీని కట్టబెట్టి వాళ్ళ ద్వారా అధిక ధరలకు తెచ్చి సామాన్యుడికి అందుబాటులో లేనందువల్ల వాళ్ళంతా కూడా నాటు సారాకి ఇవాళ మారిపోయారు. రాష్ట్రంలో నాటు సారా ఏర్లై ప్రవహిస్తూ ఉంది. ఎక్కడ చూసినా సరే, ఏ గ్రామానికి వెళ్ళినా ఏర్లై ప్రవహిస్తూ ఉంది. మాటలేమో కోటలు దాటుతున్నాయి, చేతులు గడప దాటంలా. మేము 1440 పెట్టాము, 1350 పెట్టాము, రకరకాల నెంబర్లు పెట్టామంటే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే నెంబర్ ఎత్తరు. ఎక్కడ కూడా స్పందన కరువు. ఎక్కడ స్పందన, ఎక్కడ కూడా మాట్లాడేది లేక స్పందించి దాని మీద చర్యలు తీసుకునేది ఎక్కడ కూడా లేదు. ఇవాళ ఏదైతే ఉందో ఒక మైన్స్ మాఫియా రాష్ట్రాన్ని వెళ్తా ఉంది.